हेलो अंडी, वेलकम टू साहित्य राजोस किचन। इवाल्टि वीडियोलो इंस्टेंट गा अप्पटिकप्पुडु चेसुकुनेटुवंटि सेमिया वडल्नि प्रिपेर चेयबोतुन्नानु। फ्रेंड्स, ई वडलु चाला टेस्टीगा उंटायंडि। मरि ई वडलु एला प्रिपेर चेयालो चूद्दां। ఈ సేమియా వడలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ సేమియాలను తీసుకోవాలి। తర్వాత స్టవ్ పై ఒక pan పెట్టుకొని సరిపడా వాటర్ ని పోసుకోవాలి। కొలత ప్రకారం చెప్పాలి అంటే ఒక బౌల్ సేమియాలను తీసుకున్నాం కాబట్టి 4 బౌల్ల వాటర్ ని తీసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఈ వాటర్ లో కొంచెం salt ని అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకొని మూతని ఉంచి 10-15 నిమిషాల పాటు రోల్ బాయిల్ అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి। 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే వాటర్ రోల్ బాయిల్ అవుతున్నాయండి। ఇప్పుడు ఈ రోల్ బాయిల్ అవుతున్నటువంటి వాటర్ లో ముందుగా మనం తీసి పెట్టుకున్నటువంటి ఒక కప్పు సేమియాలను వేసుకొని 3 టు 5 నిమిషస్ వరకు ఉడికించుకోవాలి। మనం ముందుగానే ఈ వాటర్ లో ఒక స్పూన్ ఆయిల్ ని వేసుకొని మరిగించుకున్నాం కాబట్టి ఈ సేమియాలు ఒకదానికొకటి అంటుకోకుండా ఉడుకుతున్నాయి। ఈ సేమియాలను మనం మరీ ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి। ఒక 5 నిమిషాల పాటు ఈ వేడి నీళ్ళలో కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది। మనం కనుక ఈ సేమియాలను పట్టుకొని చూసాము అంటే ఈ మధ్య కాని విరిగిపోయినట్లయితే మనము వీటిని స్టవ్ ఆపేసి దించి మనం వీటిని స్ట్రెయిన్ చేసుకోవచ్చు। చూసారు కదండి, ఈ సేమియాలను పట్టుకొని చూసినట్లయితే మధ్యకి విరిగిపోతున్నాయి। ఇప్పుడు స్టవ్ ఆపేసి సేమియాలను మనము పక్కన దించి పెట్టుకొని వీటిని స్ట్రెయిన్ చేసుకుందాము। ఒక గిన్నెని తీసుకొని దానిపై ఒక పెద్ద స్ట్రైనర్ ని పెట్టుకొని ఈ సేమియాలను మన వాటర్ తో సహా స్ట్రెయిన్ చేసుకోవాలి। ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్నటువంటి సేమియాలపై కొంచెం కొంచెంగా కూల్ వాటర్ ని పోసుకోవాలి। ఈ విధంగా చల్ల వాటర్ పోసుకోవడం వల్ల సేమియాలు ఒకదానికొకటి అంటుకోకుండా పొడిపొడిగా ఉంటాయి। ఇప్పుడు ఒక గిన్నెని తీసుకొని అందులో 2 స్పూన్ల బియ్యం పిండిని అలాగే 1 స్పూన్ మైదా పిండిని 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ ని వేసుకోవాలి। ఇప్పుడు రుచికి సరిపడా 1/2 స్పూన్ ఉప్పుని అలాగే 1/2 స్పూన్ కారాన్ని 1/2 స్పూన్ పసుపుని వేసుకొని ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకున్నటువంటి పిండిలో మనం ముందుగా ఉడికించి స్ట్రెయిన్ చేసుకున్నటువంటి సేమియాలను వేసుకొని ఈ పిండంతా సేమియాలకు పట్టే విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి। ఈ విధంగా ఉడికించుకున్న సేమియాలన్నిటిని పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిలోనే కొంచెం కట్ చేసినటువంటి కరివేపాకు అలాగే కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కొత్తిమీరని వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు చేతులకు కొంచెం ఆయిల్ రాసుకొని ఈ పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకుంటూ వడ షేప్ లో ప్రిపేర్ చేసుకోవాలి। ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి వడలన్నిటిని ఒక్కొక్కటిగా వేడివేడి నూనెలో వేసుకోవాలి। ఒక సైడ్ కాలినటువంటి వడలని మరొక సైడ్ కి టర్న్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి। ఇవి రెండు వైపులా బాగా కాలేయండి। ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము। ఇప్పుడు మరలా చేతులకు ఆయిల్ రాసుకొని మిగతా పిండి తోటి కూడా మనం వడల్ని ప్రిపేర్ చేసుకుందాము। ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పప్పులు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు మనము టేస్టీ అయినటువంటి సేమియా వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ వడలు పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి। ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునేటువంటి ఈ సేమియా వడలు మీ కనుక నచ్చినట్లయితే ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి। అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి। ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఏమైనా మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి।